Hi friends, good morning. Welcome to Archana School Alumni Association YouTube channel. Ee roju meeto oka adbhutamaina ayurveda vaidyudi gurinchina oka katha panchukobothunanu. Idi katha kaadu, ayana nija jeevithamlo maa nana gariki manchi mitrudu. Nenu kuda ayana chusanu, ayana daggara unna ayana kalisanu kudanu, kani chaana chinna vayasulo. వారిది కడప జిల్లా. ఆ రోజుల్లో బద్వేల్ తాలూకా కలసపాడు గ్రామం, ఇప్పుడు కలసపాడు మండలం అనుకుంటాను. అక్కడ అవధానలయ్య గారు అని ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఉండేవారు. ఆ వైద్యుని గురించి సాక్షి పేపర్లో 20/10/2011 ఒక ఈ కథనం వెలువడింది. ఆ టైంలో నేను ఆర్జీఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పనిచేస్తున్నాను. అది చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన్ను కలిసినా కానీ ఆయన చరిత్ర అంతగా తెలియదు, చాలా చిన్న వయసు కాబట్టి. బట్ బత్తుల ప్రసాద్ అనేటువంటి ఒక విలేకరి, ఆ ఏరియా వాడే అనుకుంటారు ఆయన. ఆయన ఎక్కడికి వెళ్ళి సేకరించి ఒక అద్భుతమైన కథ రాశాడు. కథ కాదు, ఆయన జీవిత చరిత్ర రాశాడు. ఆయన జీవితంలో కొన్ని సంఘటనలను, చాలా వాటిని యథాతథంగా ఆయన రాయటం జరిగింది. చాలా అద్భుతంగా ఆయన చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్. నాడీ వైద్యుడు అంటారు, నాడి పట్టుకొని చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అది. నాడిని పట్టి చూసి రోగ నిర్ధారణ చేయటం, లేదా మనిషి ఉమ్మిన ఉమ్ము గళ్ళను చూసి రోగ నిర్ధారణ చేయటం, మనిషి ముఖం చూసి రోగ నిర్ధారణ చేయటం, ఇలాంటి గొప్ప ప్రక్రియలన్నీ ఇందులో ఆయనకున్న గొప్ప టాలెంట్స్ అన్నీ బత్తుల ప్రసాద్ గారు రాశారు. ఇది నా చేతికి వచ్చిన వెంటనే నేను బత్తుల ప్రసాద్ గారు ఫోన్ చేసి చాలా అద్భుతమైన కథ రాశారంటే, లేదు సార్ ఇంకా చాలా మిగిలిపోయాయి, ఆయన తోటి వారందరూ వెళ్ళిపోయారు, వీలైనంత వరకు ఎక్కడెక్కడో సేకరించాను, ఇంకా చాలా ఉన్నాయి సేకరించాల్సినటువంటి అన్నారు. నాకు ఎందుకు ఈ కథ చదివిన వెంటనే చాలామంది మిత్రులతో పంచుకోవాలి తెలుగు రాని వాళ్ళతో అని దీన్ని మొత్తం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఒక్కసారి ఈ కథను బత్తుల ప్రసాద్కి పంపితే, బత్తుల ప్రసాద్ గారి భార్య ఎంఏ లిటరేచర్ చేసి ఇంగ్లీష్ లెక్చరర్గా ఉందంట, ఆమె ఈ కథ చదివి ఫోన్ చేసి, సార్ చాలా అద్భుతంగా ఉందండి, ప్రసాద్ కథను ఎలా ప్రజెంట్ చేశారో అదే పద్ధతిలో ఇంగ్లీష్లో మీరు ప్రజెంట్ చేశారు, ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్, చాలా థ్యాంక్స్ అండి, నిజంగా నేనే చేయాలనుకున్నాను, నాకు అంత లాంగ్వేజ్ పట్టుబడలేదు, చాలా అద్భుతంగా చేశారని ఆ రోజు నాకు వారి భార్య ఫోన్ చేయడం జరిగింది. ఈ సాక్షి పేపర్లో ఉన్న ఈ కథను ఎలా అందరితో పంచుకోవాలి అని అనుకుంటుంటే, నిన్న బలగం సినిమాను గురించి ఫేస్బుక్లో పరంపరలుగా పొగడ్తలు తెగడ్తలు ఇవన్నీ చాలా గొప్పగా వస్తుంటే నాకు అనిపించింది, బలగం సినిమాల కథ లాంటి కథలు, గుండెలను కదిలించే కథలు, అట్టడుగు ప్రజలను ఆదరించినటువంటి మహామహుల కథలు రాయలసీమ జిల్లాలో అనేకం ఉన్నాయి. అలాంటి ఒక మహద్భుతమైనటువంటి మనిషి చరిత్ర ఇది, అవధాన్లయ్య కథ. దీని పేరు కుప్పకట్లు. కుప్పకట్లు అని హెడ్డింగ్తో వచ్చింది ఇది. అయితే ఈ కథలో కేవలం అవధాన్లయ్య ఒక్కరే ఎలైట్ కావటం లేదు, చాలా మైనర్ క్యారెక్టర్స్ అయినటువంటి చిన్న క్యారెక్టర్స్ అవధాన్లయ్య క్యారెక్టర్ కంటే చాలా గొప్పగా అలీట్ కావటం అనేది చాలా అద్భుతం అనిపించింది నాకు ఈ కథలో. అందుకే ఈ కథ మీరు వినాలి. ఇది కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎందుకంటే చాలా పెద్ద ఇది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఈ వాయిస్ ఓవర్ వస్తే ఈ కథ వినండి. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, మనము ఏం పోగొట్టుకున్నామో ఆయుర్వేదంలో, ఎంత గొప్ప అద్భుతమైన ప్రక్రియను మనం పోగొట్టుకున్నామో, ఎంత గొప్ప చరిత్ర, ఎంత గొప్ప ప్రక్రియలన్నీ మనకు దూరమైపోయాయి. ఇలాంటి మహానుభావులందరూ దూరమైతే ఏమైంది ఆయుర్వేదానికి అన్న బాధ కలుగుతుంది. ఒక్కసారి ఇందులోని క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎక్కడ కూడా స్వార్థం ఎవ్వరిలో కనిపించదు చూడండి. ఆ రోజుల్లో కుల మత ఇవి సంబంధాలు లేకుండా ఆ డాక్టర్ గారు ఎవరికి ఎక్కడ ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళారు.
బలగం సినిమాకు ఏ విధంగా తీసిపోనేటువంటి ఒక అద్భుతమైన రాయలసీమ కథ. ఇలాంటివి వెలికి తీస్తే అటు రాయలసీమలోనూ ఇటు తెలంగాణలోనూ హృదయాన్ని కదిలించేటువంటి అద్భుతమైనటువంటి మనుషుల చరిత్రలు అనేకం ఉన్నాయి, అనేకమైనవి రావాలి. మిత్రులందరూ కూడాను ఇలాంటి కథలను ఎక్కడెక్కడున్న అందరితో పంచుకోవాలని కోరుతూ కథను మీకు వినిపిస్తాను. వినండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. కుప్పకట్లు. తెల్లబాడు నుండి కలసపాటి దావంబడి నడుచుకుంటా వచ్చిండు నారయ్య. ఆ మడిసి కండ్లు మసక మసగ్గా కనపడతాండాయి. సోగం దూరం వచ్చినాక ఎడం పక్క ఆ మనిషికి కావాల్సింది కనిపించింది. మెల్లంగా నడుచుకుంటూ జిల్లేడు చెట్టుకాడికి పోయినాడు. చెట్టు బాగా ఏపుగా పెరిగింది. ఒక్కొక్క ఆకు అరసేయంత ఉంది. తెల్లగా చెట్టు నిగనిగలాడతా ఉంది. ఒక ఆకు తుంచినాడు. పాలు జలజల గారినాయి. ఆకు నుండి కారతాన్నే జిల్లేడు పాలను రెండు కండ్లలో పోసుకొని కాసేపు కండ్లు మూసి తెరిచినాడు నారయ్య. కండ్లు ఒక్క రవ్వ తెరప తెరపగా కనపడినాయి. మనసులోనే ఈ వైద్యం చెప్పిన అవధాన్లయ్యకు దండం పెట్టుకున్నాడు నారయ్య. కాసేపు ఆడనే దంతచెట్టు ఉంటే దాన్ని నీడను కూకొని బీడి ఎరిగిచ్చి కాసేపటికి కలసపాడు తట్టు ఎల్లబారినాడు నారయ్య. నారయ్యది తెల్లబాడు, మాలొల్ల మనిషి. చిన్నతనం నుండి నల్లమల కొండకు పోయి కట్టెలు కొట్టుకొని వాటిని నెత్తిన పెట్టుకొని కలసపాడుకు తెచ్చి కోంటోళ్ళకు అమ్మి కొనుక్కున్న వాళ్ళ ఇంటి ముందే గొడ్డలితో నరికి కువ్వ చేసి ఆ దాంతో వచ్చిన లెక్కతో బతుకుతా అంటాడు. పెండ్లాం పిల్లోలు వాళ్ళు కూడా కూలీనాలి చేసుకుంటుండోళ్ళే. నారయ్యకు 50 ఏండ్లు పైబడినాయి. కంటి చూపు ఒక్కర్రవ తగ్గడం తిరుక్కునేది. దాంతో కొండకు పోయి కట్టెలు కొట్టడం ఒక్కర్రవ ఇబ్బంది అయింది. దాంతో రోజు అవధాన్లయ్య ఇంటికి ఆడికి పోయి కంటి చూపు తగ్గుతాంది సామి అని చెప్పుకుంటా ఉంటే ఆయనేదో మందులు ఇయ్యడం, అది తగ్గకపోవడం. ఓ రోజు మళ్ళా పోయినాడు నారయ్య. అవధాన్లయ్య బో శత్రు మనిషి, కండ్లు కనపడడం లేదు అంటే శత్రుగా జిల్లేడు పాలు పొడుచుకోపో అనంటే నారయ్య అవధాన్లయ్య మీద నమ్మకంతో ఆ పని చేసినాడు అమాయకంగా. సగిలేరు దాటి కలసపాడులో మంగళిండ్ల పక్క నుండి అవధాన్లయ్య ఇంటికి చేరుకున్నాడు నారయ్య. అవధాన్లయ్య ఇంటికాడ ఎప్పుడు జనం తిరణాలు ఉన్నట్టే ఉంటారు. ఇప్పుడు కూడా అట్టనే ఉండారు. అవధాన్లయ్య కాడికి పోదామంటే జనం చాలామంది ఉండటంతో కుదరకపాయే. అట్టనే తెల్లబాడుకు పోయినాడు నారయ్య. 2-3 రోజులు పోయి ఆ జిల్లేడు పాలు పొడుచుకుంటుండక కండ్లు బాగా కనపడడం తిరుక్కున్నాయి. నారయ్య, అబ్బా నా కండ్లు బాగైనాయి, అవధాన్లయ్యకు కాళ్ళు ముక్కి రావాలా అని మనసులో గట్టిగా అనుకున్నాడు. ఆ రోజు అవధాన్లయ్య ఇంటికాడ జనం తక్కువే ఉండారు. నారయ్య అవధాన్లయ్య ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న అవధాన్లయ్యను చూసినాడు. అవధాన్లయ్య అరుగు మీద కూర్చున్నాడు. ఒక్కొక్కరే లోపలికి పోయి అవధాన్లయ్యతో చూపించుకొని బయటికి వచ్చాడారు. నారయ్య వంతు వచ్చే లోపలికి పోయినాడు. లోపల 2-3 రాజకీయ నాయకులు, టీచర్లు, సావాసగాళ్ళు కూర్చొని ఉండారు. నారయ్య లోపలికి పోయి అవధాన్లయ్య కాళ్ళు మొక్కినాడు. ఏంటిరా నా కాళ్ళు మొక్కితివి? ఏందయ్యా, నువ్వు నాకు దేవుడితో సమానం. నువ్వు చెప్పిన వైద్యం చేసుకుంటే కళ్ళు తేటగా కలపడతాండాయి, అందుకని నీ కాళ్ళు మొక్కితే తప్పు కాదుగా. అవధాన్లయ్య, ఈయనకి నేనేం వైద్యం చేసినానబ్బా అని కాసేపు ఆలోచన చేసి, ఇంతకు ఏం వైద్యం చెప్పినానురా అని అడిగినాడు. అదేంది సోమి, వారం కిందట నీ కాడికి వచ్చి కండ్లు మసక మసకగా కనపడతాండయి సోమి అని అంటే, పోయి జిల్లేడు పాలు పోసుకోపోరా అని చెప్తివి, మరిసిపోతివా అని నారయ్య చెప్తా ఉంటే అవధాన్లయ్య నోరెళ్ళబెట్టి చూచాండాడు. ఏందిరా, నిజంగా జిల్లేడు పాలు కండ్లలో పోడ్చుకున్నావా అయింది అన్నాడు అవధాన్లయ్య. అవును సోమి, 4 రోజులు వరుసగా జిల్లేడు పాలు కండ్లలో పొడుచుకుంటే
కండ్లు బాగా కనపడతాండయి అని చెప్పినాడు. అవధాన్లయ్యకు మతికి వచ్చింది. శత్రుకు జిల్లేడు పాలు పొడుచుకోపోరా అన్నాడు. వాడది నిజమే అనుకుని పొడుచుకున్నాడు. మరి జిల్లేడు పాలు కండ్లో పడితే కండ్లు పోతాయి, ఈడేంది దానికి అడ్డంగా చెప్తాండాడు అనుకొని, కాదురా జిల్లేడు పాలు పొడుచుకుంటే కండ్లు పోతాయిరా, నీకు కండ్లు తేటగా ఎట్ట కనపడతాండాయి అని అడిగాడు అవధాన్లయ్య. లేదు స్వామి, నువ్వు చెప్పినావు, నేనట్టా చేచి అన్నాడు. అవధాన్లయ్య ఆలోచనలో పన్నాడు. కాసేపటికి తేరుకొని, పా నువ్వు పొడుచుకున్న జిల్లేడు చెట్టు చూపించువు కానీ అని కుర్చీలోంచి లేచినాడు, నిలబడినాడు. ఆయనతో పాటు ఉండే నలుగురు ఐదుగురు మనుషులు కూడా లేచి నిలబడినారు. నారాయణతో కలిసి అందరూ తెల్లబాటు దావన నడచడం తిరుక్కుండ్రి. అవధాన్లయ్య పూర్తి పేరు అవధాన్ల వెంకట సుబ్బయ్య, నియోగ బాపనాయన, వైద్యశాస్త్రి అని ఆయనకు బిరుదు. 10 సంవత్సరాల వయసు నుండే వాళ్ళమ్మ లక్ష్మమ్మ కాన్ నుండి వైద్యం నేర్చుకున్నాడు. తెల్లబాడు గురివిరెడ్డి వాళ్ళమ్మకు బాగా లేకుంటే రాత్రిపూట ఆ ఊరు నుండి కలసపాడుకు మనుషులు వచ్చి లక్ష్మమ్మకు ఇట్టింటా ఉంది అని చెప్తే ఆమె మందులు కట్టించి 10 ఏళ్ళ అవధాన్లయ్యతో ఇచ్చి పంపింది. ఆ మందులకు గురివిరెడ్డి వాళ్ళమ్మ తిరుక్కునేది. దాంతో అవధాన్లయ్య ఆస్తవాసి మంచిదని అందరూ చెప్పుకోవడం తిరుక్కుండ్రి. మామూలు వైద్యుడు కాదు. అక్కడెక్కడి నుంచో దూరాభారమైన బండ్లు కొట్టుకొని ఆయన కాడ వైద్యం చేపించుకొని పోతా అంటారు. ఎట్టాటి రోగమైనా అవధాన్లయ్య చెయ్యి పడితే అంతే పారిపోతుంది. గద్వాల్ మారానికి ఎందో రోగం వచ్చి అవధాన్లయ్యను పిలుసుకరమ్మని కారు పంపించే. 3 రోజులు అవధాన్లయ్య ఇంటి ముందు ఉండేది ఇంపాల కారు. గద్వాలకు పోయినాక మహారాజు కోటలో రాణిగారిని చూసే ముందు రాణి చేతికి దారం కట్టి కిటికీల నుండి ఆ దారాన్ని బయటికి తీసి దారం పట్టుకొని రాణి నాడి చూడమన్నారంట. ఆ దారం పట్టుకొని చూసి, ఇది మనుషుల నాడి కాదు, పిల్లి నాడి అని అవధాన్లయ్య చెప్పిండంట. అప్పుడు రాణి, వాయమ్మో ఈ మనిషి మంచి వాకళ్ళైన మనిషి అని చెప్పి లోపలికి పిలిపించి ఆమె రోగం గురించి చెప్పితే అవధాన్లయ్య అంతా అయిని, నేను వైద్యం చేచ్చే సీయలు చేపలు తినకుండా ఉండాలి అని చెప్పినాడంట. నేను నాలుక చంపుకొని ఉండలేను అని చెప్పిందంట మారాణి. ఈయన్నే మా సంస్థానంలో వైద్యునిగా ఉండమంటే ఆయన ఒప్పుకోలేదంట. ఆనక ఆమె ఒక పల్లె నిండా బంగారు నాణ్యాలు నోట్ల కట్లలు తీసుకొచ్చి అవధాన్లయ్యకి ఇచ్చే. నేను నీకు వైద్యం చేయలేదు కదమ్మా, ఇవన్నీ నాకు వద్దు అని తీసుకోకుండా వచ్చినాడంట. అంత వాకళ్ళైన మనిషి అవధాన్లయ్య. అప్పుడు ఆమె 100 ఎకరాల ఆవుల మాన్యం అవధాన్లయ్యకు రాసిచ్చింది అని చెప్పుకుండ్రి ఊర్లో. అట్టనే ఓసారి తాడిపత్రి బీడీ కంపెనీ సాయిబలాయన్ను వాళ్ళ పెండ్లాం తీసుకొని వచ్చిందంట. ఆ సాయిబల మనిషికి 35 కూడా ఉండవు, మెడ కనపడకుండా బలిసినాడంట. ఆ మనిషిని మామూలు మన చేయమని ఆ సాయిబు పెండ్లాం భూబమ్మ అవధాన్లయ్యను అడిగినాది. సరే 2 నెలలు నా కాడ ఇడిసిపో, 2 నెలలదాకా రాగాకు అని చెప్పి ఆమెకు చెప్పి ఆ సాయిబులాయన్ను ఇంటి ఎదురుగా ఉండే ఓ ఇంట్లో పెట్టి రోజు పచ్చ శనిగ రొట్టె ఉల్లిపాయ కారం పెట్టి సనబడేట్లు చేసినాడంట. 2 నెలలైనాక భూబమ్మ వచ్చి చూసి మొగుడిని కనుక్కోలేకపోయిందంట. అంత తగ్గించినాడంట. భూబమ్మ వాళ్ళ ఆయన్ను చూసుకొని మళ్ళా 2 రోజుల్లో కొత్త అంబాసిడర్ కారు కొనుక్కొచ్చి అవధాన్లయ్యకు కారు బీగం సేవలు ఇచ్చే. అవధాన్లయ్య నాకు వద్దమ్మా అని తీసుకోలేదంట. నేను నీకు బహుమానంగా ఇచ్చాండా అయ్యవారు తీసుకోండి అని అంటే, నా శల్యులు లాంటి దానివి, నువ్వు ఆనందపన్నావు, అంతకంటే నాకేమీ వద్దులే అన్నాడంట. ఇట్ట చెప్పకపోతా ఉంటాయి అవధాన్లయ్య గురించి కథలు కథలు కథలుగా ఊరు ఊర్లలో చెప్పుకుంటా ఉండ్రి. అవధాన్లయ్య తెల్లారుజామున 4 గంటలకు లేచి నీళ్లు పోసుకొని సంధ్యావందనం చేసి దేవతార్చన చేస్తాడు. అవధాన్లయ్య నిద్రలు లేయకముందే కొందరు రహస్య రోగులు చెప్పుకోవడానికి వచ్చారు. కొందరైతే అవధాన్లయ్య 6 బయట మంచం వేసుకొని పడుకొని ఉంటే చుట్టూ చాపలు పరుచుకొని పండుకుంటారు.
అవధానులయ్య ఎంటంబడి ఏట్లోకి పోయి ఒక్కొక్కరు చెట్టు కింద కూర్చొని వాళ్ళ రోగాలు చెప్పుకుంటారు. ఒకసారి తెల్లార్తిందనంగా సగిలేట్లోకి పోయి వచ్చ తాపలు ఎక్కుతా ఉంటే ఆడ ఎవరో గల్ల ఊసినాడట. అది చూసి ఆయన ఎంటంబడి ఉండేవాళ్ళ తిట్టు చూసి, మీరెవరైనా చూసినారా అని అడిగాడు. వాళ్ళు మేమెవ్వరం ఊయ్యలేదని చెప్పినారు. దాంట్లో అవధానయ్య ఎవడు ఊసిండో వాడు సాయంత్రానికల్లా సచ్చడు, వాని రోగమేందో ఆ గల్ల చూచే తెలుస్తుంది అన్నాడంట. సాయంత్రానికల్లా సావు బతుకుల మీద ఉన్న మంగలి పెద్దయ్యను మంచం మీద ఎత్తుకొని అవధానలయ్య ఇంటికాడికి తెచ్చినారు. ఆయన్ను చూసిన పొద్దున ఏట్లో ఇంత గల్ల ఊసింది నువ్వేనారా అని అడిగితే ఎగబుస దిగబుస పెడతా అన్న పెద్దయ్య అవును అన్నట్టు తలకాయ ఊపినాడు. ముందే వచ్చి ఉంటే ఏదైనా చేసేవాళ్ళం, ఇంకా లాభం లేదు తీసుకుపోండి అని చెప్పి అరగంటకే ఇంటికి తీసుకుపోయాక దావలోనే చచ్చిపోయాడంట మంగళూర్ల పెద్దయ్య. రోగాన్ని ఇట్టని కనిపెడతాడు కాబట్టి ఆయన వైద్యం మీద అందరికీ బోగురి. ఆయన ఇంటికాడ ఎప్పుడూ పొయ్యి ఎలుగుతానే ఉంటుంది, వాటి మీద గంగాళాలు ఉంటాయి. ఒక పక్క వచ్చిన వాళ్ళు తినడానికి వండుతూ ఉంటే ఇంకో పక్క మందులు ఉడకబెడతా ఉంటారు. ఆయన కాడికి వచ్చే రోగులకు ఆయన తెల్లబాయ కారం రాగి రొట్టె లేకుంటే సొద్దలో జొన్న రొట్టెనో తినమని చెప్తా అంటాడు. సీయల కూర తినాల్సి వస్తే మంగళిండ్లలో వండించి తెప్పించడు. పత్తానికి మూడేండ్ల నాటి పాత బియ్యం తినమంటాడు. వాళ్ళ కాడ లేకుంటే ఆయన ఇచ్చాడు. అవధానయ్య ఇంట్లో ఉండే గాది కింద ఉండే ఎలక పెంటికలు ఊడ్చుకొని పోయి సీసాల పోసి అవధానలయ్య దాసిచ్చిన మందులతో పాటు ఈ ఎలక పెంటికలు కూడా అమ్ముతాడు మకిలిపెద్ది సుబ్రహ్మణ్యం. సన్నబిల్లోళ్లకు కడుపు నొప్పులు వచ్చే అదేందో మందులో ఈ ఎలక పెంటలు కలిపి నూరి తినిపియమని చెప్తే అట్నే చేస్తే తగ్గుతా ఉండదంట. కడప జిల్లా కలెక్టర్కు ఏందో రోగం వచ్చా కారు వేసుకుని వచ్చి కారును కోంటుళ్ళ బజార్లోనే ఇడిసిపెట్టి నడుచుకుంటూ అవధానలయ్య ఇంటికి ఆడికి వచ్చి అక్కడున్న అరుగు మీద రోగుల మధ్యన కూకొని తన వంతు వచ్చినాక లోపలికి పోయి చూపించుకుని పోయినాడు. అవధానలయ్య లెక్కున్నోడు లెక్కలేనోడు, ఎక్కువ కులమోడు తక్కువ కులమోడు అని చూడు, అందరినీ ఒకే రకంగా చూచ్చాడు. లెక్కున్న వాళ్ళు ఇచ్చి తీసుకొని లెక్కలేని వాళ్లకు పెట్టే మనిషి. అవధానలయ్య ఒకసారి టేకూరుపేట కొండల్లో ఎద్దుల బండిలో పోతా అంటే జోరున వాన కురసడం తిరుక్కునేది. గూడు బండి అయిందాన తడసకుండా కూకున్నాడు. ఎద్దుల బండి నడిపే హుసేన్, అయ్యా ఎద్దు బెదురుతాంది అనంటే చెట్టు కింద ఆపు అని చెప్తే ఆపినాడు. ఆ జోరు వానలో నెత్తిన గోతం సంచి కప్పుకొని బండికాడికి వచ్చి ఎవరో లోపల అని అరిసినాడు గజదొంగ మేట్రిడ్ రామన్న. ఎవరు లోపల అని అరిసినాడు గజదొంగ మేట్రిడ్ రామన్న. అవధానలయ్యను చూసి, అయ్యా నువ్వా అని కాళ్ళు మొక్కి, ఇంత రాత్రిలో ఇక్కడ ఉండడం ప్రమాదం, నేను బండి ముందు నడుచా పా అని బండిని ఊలి ఊరి పొరమేరువల్ల దాకా ఈడ్చి మళ్ళా కాళ్లకు దండం పెట్టి ఎల్లబారిపోయినాడంట. ఆ గజదొంగకు సన్న పిల్లోనప్పుడు సచ్చెంత రోగం వచ్చే ఈయన బతికిచ్చినాడంట. అట్ట ఆ చుట్టుపక్కల ఆయనంటే దేవుడితో సమానం. ఇంకా అసలు విషయానికి వచ్చే సగిలేరు దాటి తెల్లబాడు దామరంబడి నడుచుకుంటూ పోతాండారు. ముందు నారయ్య, ఆ మనిషి వెనకాల అవధానలయ్య. నారయ్యకు అవధానలయ్యకు మధ్యన అవధానలయ్య కుక్క ఉంది. అవధానలయ్య కుక్క ఆయన ఊర్లో యాడికి పోయినా ఎంబడిపోతా ఉంటుంది. ఆయనకు ఆ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు వెనక ఇద్దరు నడుచుకుంటూ ఉండారు. వాళ్లతో అవధానలయ్య శత్రులు మాటలు మాట్లాడుతూ అన్నారు. కానీ లోపల మాత్రం జిల్లేడు పాలు పొడుచుకుంటే కంటి చూపు రావడమేంది అనుకుంటూ ఉన్నాడు. ఆ ఆశలోన సుడి తిరుగుతూ ఉంది. నారయ్య జిల్లేడు చెట్టు కాడికి తీసుకుపోయినాడు. అవధానలయ్య జిల్లేడు చెట్టును బాగా పరీచ్ఛగా చూసినాడు. చెట్టు ఒక్క రవ్వ తేడాగా ఉండాలి. మామూలుగా
ఆ బరకల్లో ఒక చెట్టు అంత ఎత్తుగా పెరిగి నిగనిగలాడడం అంటే మామూలు విషయం కాదు. చెట్టు తిట్టు తిరిగినాడు. కొమ్మల కింద నుండి కుచ్చులు కుచ్చులుగా జడల మాదిరిగా అల్లుకోనుంది. మొదలు కనబడటం లేదు. ఇంతలో నారయ్య 4 రోజులు కంట్లో పాలు పొడుచుకునే ఆకులు ఏరకచ్చి చూపించినాడు. ఆన్నే దంతపొద కాడ ఉన్నే రాళ్ల దిన్నె మీద అందరూ కూసుండ్రి. అప్పుడు అవధాన్లయ్య ఏం చేచ్చాడా అని సూచాండరు అందరూ. నారయ్య, మీ ఊరికి పోయి 2 మనుషుల్ని తీసుకొచ్చి ఈ చెట్టు చుట్టూ తవీయమని చెప్పినాడు. సరే స్వామి అని ఊర్లోకి పోయినాడు నారయ్య. అవధాన్లయ్య తన ఎంటంబడి ఉండే మనుషులకు చెప్పి ఇంటికాడ నుండి ఆడికే బువ్వ తీసుకురాండని పురమాయించినాడు. నర్సయ్య 2 మనుషులు తీసుకొచ్చినాడు నారయ్య. వాళ్ళు గడ్డపారలు పారలు తీసుకొచ్చినారు. చాలా జాగ్రత్తగా చెట్టుకు ఏమాత్రం దెబ్బ తగలకుండా ఏర్ల కాడికి చుట్టూ తవ్వండని చెప్పినాడు. వాళ్ళు తవ్వుతా అండగానే ఇంటికాడ నుండి బువ్వ వచ్చింది. అందరూ తిన్నాక మిగిలింది నారయ్య కూలోళ్ళు తిన్నారు. చుట్టూ నడుములో తవ్వినాక అవధాన్లయ్య చూసి మెల్లగా చెట్టు తట్టు తవ్వమని చెప్పినాడు. గుంతలో 4 అడుగుల లోతు ఓ రాయి తొట్టి మిత్తగిలింది. ఆ తొట్టిలో ఈ చెట్టు మొలిసింది. చెట్టు ఏర్ల నిండా కుప్పికట్లు ఉన్నాయి. అవి చూసి అవధాన్లయ్య నవ్వినాడు. కుప్పికట్ల మధ్యన పెరిగింది కాబట్టి దీనికి ఔషధ గుణం వచ్చింది, అందుకే నారిగానికి కండ్లు కనబడతా ఉన్నాయి అన్నాడు. ఇంతకు కుప్పకట్లంటే ఏంది అనేది ఆడుండే వాళ్లకు బోధపడకపాయా. ఆయుర్వేద వైద్యులు లోహ సంబంధంగా మందు తయారు చేసిన పెట్టి గుణాదుల్లో పూడ్చిపెడతారు. అవి ఎంత పాత పడితే అంత బాగా పనిచేస్తాయి. చిన్నతనాన వాళ్ళ ఇంటి గోడ వానలకు పడిపోతే ఇప్పదీసి కడతా ఉంటే ఈ కుప్పకట్లు బయటపడినాయంట. అవధాన్లయ్య చిన్నతనాన వైద్యుడైనాక అవి దొరకడం, ఆయన అస్తవాసి బాగుండడంతో ఈ కుప్పికట్లతో ఆయనకు మంచి వైద్యుడిగా పేరు పడింది. ఈ కుప్పకట్ల ఎప్పుడో 100 ఏళ్ల కింద కలసపాడు తెల్లపాడుకు పోయే దావలో ఉండేదంట. అయితే అప్పుడు వాగు వచ్చినప్పుడల్లా ఊళ్ళోకి నీళ్లు వచ్చాండాయని ఎత్తుగా ఉన్న తిట్టుకుపోయి ఇళ్ళు కట్టుకున్నారంట. అప్పుడు ఈడ ఎవరన్నా వైద్యుడు పాతిపెట్టిపోయి ఉంటాడు. అవి ఇప్పుడు బయటపడినాయి. ఈ కుప్పకట్లలో వాత విధ్వంసి, మహావాత రాక్షసి, గజకేసరి, ఆనంద భైరవి, సూతికాభరణం అనే గుణాలు ఉంటాయి. అవి దొరికితే అదృష్టం పట్టినట్టే. అయితే అవి అందరికీ పనికిరావు. అవి ఎట్టా వాడాలనో తెలియాలి. ఈ కుప్పకట్ల మందుతో మూర్ఛ, పక్షవాతం, మేహపొడలు, బాలింతు జబ్బులు, సన్నపిల్లల జబ్బులు నయమవుతాయి. ఈ విషయాన్ని అవధాన్లయ్య తన ఎంటంబడి వచ్చిన నేస్తులకు చెప్పినాడు. నారయ్యను మెచ్చుకున్నాడు. అప్పటిదాకా నారయ్య ఏమి చేర్చంటాడో కూడా తెలియని అవధాన్లయ్య, నీకు ఏం కావాలో చెప్పురా అంటే, నాకు ఇంకేం కావాలో స్వామి, కళ్ళు బాగా కనబడేటట్టు చేసినావు అన్నాడు. కొంగలాపురం పోయేం దావలో మనది పొలం ఉంది, 1 ఎకరా చేసుకోపోరా అన్నాడు. చిన్నతనం నుండి కట్టెలు కొట్టుకొచ్చుకొని బతికేటోని స్వామి, నాకు ఎగసాయం రాదు స్వామి అన్నాడు నారయ్య. కూలోళ్లతో ఆ చెట్టుతో పాటు రాయి తొట్టిని ఎద్దుల బండ్లో వేసుకోమని చెప్పి కలసపాడుకు బయలుదేరినాడు అవధాన్లయ్య. ఆయన ఎంట వచ్చిన మనుషులు, కుక్క అందరూ ఎల్లబారినారు. కుప్పకట్ల గురించి, దాని ఇలువల గురించి తెలియని నారయ్య తెల్లవాడుకు బయలుదేరాడు. ఇంటికి పోయిన నారయ్యకు అవధాన్లయ్య అన్న మాటనే మతికి వచ్చాంది. ఎకరం పొలం తీసుకోమన్నాడు. ఆయన 1 పైసా తీసుకోకుండా కంటి చూపు వచ్చేట్టు చేసినాడు. ఆయన రుణం ఎట్టానో 1 తట్టు తీసుకోవాలా అనుకున్నాడు. అప్పుడే సమితులు ఏర్పడినాయి. సమితి ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటుందని అన్ని పార్టీల వాళ్ళు ఆలోచన చేసిరి. తమిళశెట్టి కాశయ్య, శ్రీరాములు, భవనాసి రామయ్య, ఇట్ట అందరూ తలా మంచి తూకమైన నాయకులు. అట్లాంటోళ్ళంతా కలిసి పోరుమామిళ్ల బ్లాకుకు అవధాన్లయ్యను సమితి ప్రెసిడెంట్ను చేసిరి. ఇటు వైద్యం అటు రాజకీయంతో అవధాన్లయ్య జనానికి బాగా దగ్గరైనాడు. జనాలు ఆయన కాడికి ఇట వైద్యానికి అట పనులు చేయించుకోవడానికి వచ్చాండిరి. నారయ్య కండ్లు బాగా కనపడతాండయి.
ఇప్పుడు ఆ మనిషి కట్టెల మోపు కూడా ఒక్క రవ పెద్దదైంది. అవధాన్లయ్య ఇంటికి నారయ్య కట్టెలు వేయడం తిరుక్కున్నాడు. లెక్క ఇచ్చే తీసుకుంటా ఉన్నాడు, లేకపోతే అడిగేవాడు కాదు. అయితే అవధాన్లయ్య మాత్రం నారాయ్యకు వారానికి ఇంత ఇయ్యమని పురమాయించినాడు పెద్ద కొడుకు శేషాద్రయ్యకు. కాలం అట్టనే గడుచన్నది. ఒకరోజు కొంగల రామాపురంలో యారో పెద్దయ్య గుడికాడ ధ్వజస్తంభం ఎత్తుతా ఉంటే ఆడికి అందరితో పాటు పోయినాడు అవధాన్లయ్య. అది అయిపోతానే అర్జెంటుగా కలెక్టర్ రమ్మన్నాడు అని మనిషి వచ్చి చెప్పినాడు. అదలా బాదలా రోడ్డు మీదికి వచ్చినాడు. అప్పుడు బస్సులు చాలా తక్కువ. కొంగలాపురం రోడ్డు పక్కనే అరుగుకాడికి వచ్చాక మనిషి కాలు చెయ్యి పడిపోయి మూతి సొట్టబాయ్. పక్క నుండి మనుషులు అప్పుడే వచ్చిన బస్సులో పోర్మామిళ్ళకి వేసుకొని పోయిరి. ఎంతమందికో ఇన్నాళ్ళ నుండి ఉంటాన్ని రోగాలను బాగు చేసిన అవధాన్లయ్య ఆ మనిషికి వచ్చిన రోగాన్ని కనిపెట్టలేకపోయా. పోర్మామిళ్ళలో బోడెమ్మగారి ఆసుపత్రిలో చేర్చిరి. ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పిరి. అవధాన్లయ్యకు తెలిసిన వాళ్ళందరూ ఆయన చూడ్డానికి రావడని తిరుక్కుండిరి. బోడెమ్మగారి ఆసుపత్రి వచ్చి పోయే జనంతో కిటకిటలాడింది. వారం రోజులయ్యింది. ఏ వైద్యం చేస్తే తిరుక్కుంటాడో అవధాన్లయ్యకు తెలుసు. అయితే చెప్పడానికి మాట పడిపోయా. నారయ్య రోజూ కట్టెల మోపు తెచ్చి అవధాన్లయ్యకు వాళ్ల గొడ్ల కొట్టంలో ఏచ్చా ఉండాడు. తనకు కంటిసూపు తెచ్చిన అవధాన్లయ్యను చూడాలనుకున్నాడు. కానీ ఇంటికాడైతే అందరూ రోగం చూపించుకొని వచ్చా ఉంటారు. వాళ్లతో పాటు పోతే రోగి వైద్యుడు కాబట్టి అంటూ మట్టు ఉండదు. ఇప్పుడు ఆయన పరిస్థితి వేరు. అవధాన్లయ్య ఆసుపత్రిలో శాన్నాళ్ళ నుండి ఆ ఇంటి ముందు జనం లేరు. పొయ్యిలు ఆరిపోయినాయి. ఇదంతా చూస్తా అందరూ బోసిపోయినారు. ఎవరున్నా లేకపోయినా నారయ్య కట్టెల మోపు తెచ్చి అవన్నీ నరికి గొడ్ల కొట్టంలో పేరుచ్చా ఉండడు. వారానికి అవి రెండు బండ్లు అయినాయి. ఉన్నట్టుండి మూడు రోజులు వాన ఇదల కురిసింది. వాన ఇడిసింది. అవధాన్లయ్య పానం ఇడిచినాడు. ఊరంతా ఏడిచినారు. నారయ్య చాలా బాధపడ్డాడు. అయితే అవధాన్లయ్య మంచంలో ఉన్నప్పుడు చూడాలనే కోరిక మాత్రం తీరకపాయా. అవధాన్లయ్య పీనుగను ఊరికి తెచ్చిరి. ఆచారం ప్రకారం కాలుజ్జామంటే అన్ని కట్టెలు యాన్నుండి వచ్చాయి. మూడు రోజులు వాన పన్నిది కదా అనే కాటి కాపరి. ఎవరో ఇంట్లో గొడ్ల కొట్టంలో నారయ్య తెచ్చి ఎత్తకచ్చి పేర్చిన కట్టెల గురించి చెప్పినారు. సగిలేటి గడ్డన శ్మశానంలో రెండు బండ్ల కట్టెలు పేర్చి దానిమీద అవధాన్లయ్యను పడుకోబెట్టిరి. పెద్ద కొడుకు శేషాద్రి శర్మ తలకురువి పెట్టినాడు. కాష్టం కాలేదా అంక శ్మశానం కాన్ని నిలబడుకొని తెల్లవాడు తిట్టు మెల్లిగా దావుపట్టినాడు నారయ్య. నారయ్య గుండె బరువుగా ఉంది. ఎంతోమందికి వైద్యం చేసి ఎన్ని రోగాలను నయం చేసిన అవధాన్లయ్యకు నేను తెచ్చిన కట్టెలు ఔషధంగా పనికొచ్చినాయి అనుకుంటూ ఇంటికి పోయారక పొదుగుకింది. అప్పుడే అందరూ బువ్వలు తిని పండుకుంటారు. నారయ్య ఇంటికి పోయి నులక మంచం వాల్చుకొని నెత్తి కింద పైగుడ్డ పెట్టుకొని మంచం కోడి మీద తలకాయ పెట్టుకొని పడుకొని కండ్లు మూసుకున్నాడు. కండలో అవధాన్లయ్య మెదులుతాండాడు. కండ్లు తెరిచి ఆకాశం కేసి చూసినాడు. ఆకాశం నిండా సుక్కలు మెలమెలమెల మెరుచ్చాండాయి. ఉన్నట్టుండి ఓ సుక్క జారి పడినది. అదే అవధాన్లయ్య సుక్క అనుకున్నాడు. అవధాన్లయ్యకు కట్టెలు ఇచ్చిన నారయ్య కుక్కిలి మంచం మీద పడుకొని తెల్లారాక కట్టెయినాడు.